హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంకా చాలా బాగుంది గార్డెన్, ఎందుకంటే నేను సాయంత్రం కొంచెం వర్షం పడిందండి. మా అదృష్టం కొలిది నేను సాయంత్రం వర్షం పడింది, చాలా చక్కగా వర్షం పడిన పగలంతా ఎండ కాసిందండి. నేను సాయంత్రం రాత్రి వర్షం సాయంత్రం 6 గంటలకల్లా వర్షం పడింది. నా ఆనందం చూడాలి. ఎందుకు అంటే నాకు వాటరింగ్ బాధ లేదు. రోజు 5 నుంచి 6 ఆ టైంలో పైకి వచ్చి వాటరింగ్ స్టార్ట్ చేస్తాను. మొక్కలన్నీ నాకు బాల్కనీ చూపించాను, నా కింద ప్లాంట్స్ చూపించాను, గార్డెన్ చూపించాను. ఇవన్నీ ఒక వాటరింగే సరిపోతుంది టైం అంతా, తప్ప గార్డెన్ వర్క్ ఏది చేయడం అవ్వదండి. అందుకు గార్డెన్ వర్క్ అంతా ఉదయం పూట చేస్తానన్నమాట. అదే నాకు చిన్న సాయంత్రం నాకు అంత పని తప్పింది కదా, అది ఆనందం. నెక్స్ట్ నా మొక్కలకు కూడా మంచి మినరల్స్ ఉన్న వాటర్ దొరికింది కదా, మనం ఎన్ని నీళ్ళు పోసినా వర్షం నీరు వేరు. ఓకే అండి, ఈరోజు వీడియో ఏంటనేసి అంటే మాకు ఒక చిన్న గుమ్మడికాయ కాసిందనమాట. చక్కగా గుమ్మడికాయ మనకు గార్డెన్లో మేడ మీద గుమ్మడికాయ కాయడం అంటే సంతోషమే కదా. మేడ మీద గుమ్మడికాయలు అంటే మన మిద్ది తోటలో గుమ్మడికాయ కాసింది, దాన్ని మీకు చూపిస్తాను. అది ఇంకా మరి పెరిగేలాగా లేదండి, ఉంచాను చాలా రోజుల నుంచి, ఇంకా పాదు కూడా పాడైపోతుంది. అది నేను ఇదిగోండి, అదే ఈ గుమ్మడి పాదు కూడా పాడైపోయింది. ఎందుకంటే సమ్మర్లో పెట్టింది, ఇది వస్తుందేమో మడి ఖాళీగా ఉంది కదా అని పెట్టాను. వచ్చింది ఎక్కువ క్రాప్ కానీ ఒక్కటి ఇచ్చింది, ఒక్కటైనా చాలండి. చాలా చెట్టు బలంలో ఉన్న పోషకాలను అది ఒకటే తీసుకుంటుంది కాబట్టి చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. నేను ఈరోజు వీడియో వచ్చేసి నాకు గుమ్మడి పాదు గురించి మాట్లాడుకుందామండి. గుమ్మడి పాదు ఎలా పెట్టాలి, ఏంటి అదంతా కూడా, ఎలా అది ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి, దాని సీజన్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈరోజు గుమ్మడి పాదు గురించి మాట్లాడుకుందామండి. గుమ్మడి ఏంటంటే ఎక్కువగా వింటర్ క్రాప్ అండి. మనం ఇప్పుడు ఈ టైంలో పెట్టుకుంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఎక్కడున్న ఆగస్టులో ఉన్నాం, ఆగస్టు సెప్టెంబరు నవంబర్ ఈ టైం ఆగస్టు సెప్టెంబర్లో పెట్టేయాలండి. అక్టోబర్లోపు మనం ఈ తీగజాతులన్నీ పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే నవంబర్లో మంచి క్రాప్ వస్తుందండి. మనం సంక్రాంతికి చూసారా గుమ్మడికాయను మనం పూజ దీనిలో పెడతాం, మనం సంక్రాంతి పూజలో కంపల్సరీ ముక్కైనా పెట్టాలి అనేసి మాకైతే మాత్రం నియమం ఉందండి. మేము సంక్రాంతితో దేవుడి మూల మాత్రం ఒక గుమ్మడికాయ ముక్కైనా సరే పెడతామండి కంపల్సరీగాను. అంటే దేవుడి మూలకి దేవుడి పూజకి అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఎంత మెడిసిన్ వాల్యూస్ ఉంటే కానీ, మన పెద్దలు ఎంతో ఆలోచించుంటే కానీ మనకి అది మనకి అవకాశం ఇచ్చి ఉంటారు చూడండి. అలాగే నేను ఇప్పుడు నేనేం చేస్తాను అనేసి అంటే మొన్న 3వ నెలలో 4వ నెలలో పెట్టేసాను, మార్చి ఏప్రిల్లోని మడికొచ్చి ఖాళీగా ఉంది. గ్రీనరీ అయినా ఉంటుంది కదా, క్రాప్ రాకపోయినా అంటే కింద ఇంటికి చల్లగా ఉండాలి కదండి ఎండాకాలం, అందుకనేసి నేను అది పెట్టానండి. అలాగేనండి ఎండాకాలంలో మాత్రం అందరిలోకి వెళ్తే ఎలా ఉంది, మా ఇంట్లోకి వేస్తే ఎలా ఉంది తేడా నాకు చాలా బాగా తెలిసిపోతుందండి. ఎవరింటికైనా సాయంత్రం వెళ్ళామంటే ఆవిరి వచ్చేస్తుంటుంది, ఆవిరి వేడిను మా ఇంట్లోకి వేసే ప్రశాంతంగా ఉంటుందండి. ఫ్యాన్ ఉండాలి కంపల్సరీగాను, ఒక పెడుతుంది కానీ ఆవిరి ఎక్కిపోవడం ఉండదు, ఒక పెడుతుంది చెమటలు ఎక్కుతాయి కానీ ఆవిరి ఎక్కిపోయి ఉండలేనంత ఇబ్బంది అయితే ఉండదండి. చక్క ఫ్యాన్ వేసుకుంటే హాయిగా కూర్చుంటాం అనమాట హాల్లోని. కారణం మన పైన ఉన్న మిద్దె తోట అనేసి మేము రోజు ఆ ఇంట్లో నుంచే మిద్దె తోట నమస్కారం పెడతాం. బాబాయ్ పైన ఉన్నావు కాబట్టి తల్లి వనరావతిలాగా నా ఇల్లు కాపాడుతున్నా, లేకపోతే ఈ పాటికి మేము కూడా ఆవిరెక్కిపోయేవాళ్ళం ఇంట్లో అనేసి అనిపిస్తుంది. అది ఓకే, ఆ గండం నుంచి బయటపడ్డాము. ఇప్పుడు మనం సమ్మర్ నుంచి కొంచెం వర్షాకాలంలోకి వచ్చేసాము. అయితే నేను సరదాగా నేను గ్రీనరీ కోసం పెట్టిన మొక్క ఒక గుమ్మడికాయ ఇచ్చిందండి. అలాగే ఇప్పుడు మనం గుమ్మడి గురించి అనుకున్నాం కదా, ఆ గుమ్మడికాయ విత్తనాలు మనం ఎక్కడికో మనం ఆన్లైన్లో తెచ్చుకోవడమో లేకపోతే ఇంకెక్కడ దాని గురించి నానా అవసరం పడక్కర్లేదండి. మనకు రైతు బజార్లోకి వెళ్తే మొక్కల కోసం అమ్ముతారు, అందులో విత్తనాలు పక్కన పడేస్తారు వాళ్ళు, వాళ్ళు అడిగినా ఇస్తారు, లేదంటే మొక్కతో పాటు మనకు విత్తనాలు వస్తాయన్నమాట. అదైనా పెట్టుకోవచ్చు, లేదనేసి అంటే మనం ఇంతకుముందు గుమ్మడికాయ కోసి కట్ చేసి పక్కన పడేస్తే విత్తనాలు అవి కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు చూపించాను కదండి గుమ్మడికాయ కట్ చేశాను, ఆ విత్తనాలు కొన్ని ఏమో నేను మొక్కల కోసం ఉంచుకున్నాను. కొన్ని ఏం చేశానంటే మైక్రో గ్రీన్స్ వేసేస్తారు అనమాట, ఎక్కువ వస్తాయి కదా గుమ్మడి విత్తనాలు, మైక్రో గ్రీన్స్ వేసేసి అది కూడా చూపించాను మీకు. అప్పటికి నేను మరి యూట్యూబ్ చేస్తున్నా లేదా గుర్తులేదు, అది మాత్రం నేను చాలా విత్తనాలు సేవ్ చేసి మైక్రోగ్రీన్స్ తయారు చేసి దాన్ని ఆకుకూరగా నేను వాడుకున్నాను అనమాట. అలా కూడా చేయొచ్చు. అయితే ఈ గుమ్మడి ఎప్పుడు పెట్టాలంటే మాత్రం ఇప్పుడు ఆగస్టులో కంపల్సరీగా పెట్టేయాలండి. పెట్టేసుకుంటే చాలా బాగుంది, నవంబర్లో పెద్ద పెద్ద కాయలతో చాలా బాగా క్రాప్ వస్తుంది. మళ్ళీ అది మనకి క్రాప్ అయిపోయిన తర్వాత చనిపోతుందండి, పర్మనెంట్ కాదు ఈ ప్లాంట్ అయితే. మనకి బీరా ఆనబా
ఎలాగో ఇది అలాగనమాట. ఇప్పుడు దొండ అయితే పర్మనెంట్ ప్లాంట్, మనకు అది మనకు లైఫే ఇంకా చెప్పాలంటే అసలు. ఇది అలా కాదండి, క్రాప్ అయిపోయాక చచ్చిపోతుంది. మొక్క మొదలు పాడైపోవడం, ఈ స్టెమ్స్ అన్ని ఎండిపోవడంలో మనకు సిగ్నల్ తెలిసిపోతుంది, మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇంకో ప్లాంట్ పెట్టుకుంటాం అలా అనమాట. అలా గుమ్మడిలో ఉన్న వాల్యూస్ ఏంటంటే, ఇప్పుడు గుమ్మడికాయ సరిగా ఎవరు తినడం లేదండి. గుమ్మడి మాత్రం అసలు మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. ఎలాంటి మెడిసిన్స్ అంటే, గుమ్మడిలోనే విటమిన్ ఏ పుష్కలంగా, అసలు కంటికి బ్రెయిన్కి అన్నిటికీ కూడాను చాలా మంచిది. చాలా ఎక్కువ అత్యధిక పోషక విలువలు కలిగిన అది గుమ్మడి అండి. దీన్ని హల్వా చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అది మిద్ది మీద పంట ఇంట్లో వంట కార్యక్రమం కదా, దీన్ని నేను కర్రీ చేసి చూపిస్తానండి. ఓకే అండి. ఇప్పుడు నా ప్లాంట్ ఎక్కడుంది, అది నేను ఎలా సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు అది వచ్చిన క్రాపు చూపిస్తాను. కాబట్టి దీన్ని ఈజీగానే నేను పెంచుకున్నానండి, మీరు కూడా ఈజీగా పెంచుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా సాయిల్ మిక్స్లు చేయక్కర్లేదు, దీనికి ప్రత్యేక వాటరింగ్ కూడా ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు. అన్ని సాయిల్ మిక్స్, యూనివర్సల్ సాయిల్ మిక్స్ దానికి చేసి పెట్టేసుకుంటాం. మాకు సీడ్ పెడతాం, తర్వాత నిలువుగా పెట్టాలి సీడ్ని. ఈసారి పెట్టేటప్పుడు చూపిస్తాను నేను. సీడ్ పెడతాము, మొక్క పెరుగుతుంది, 10 డేస్కి ఒకసారి పోషకాలు ఇస్తాము చక్కగాను. అంతెంత పువ్వులతో వస్తుందండి, మేల్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి. ఇంతెంత పువ్వులతో వస్తుందండి. ఇప్పుడు లే ఫ్లవర్స్ చూపిద్దాం అనేసి అంటే, మొక్క చాలా అందంగా, ఇంతెంత ఆకులు, అంతెంత పువ్వులు. క్రాపు రాకపోయినా, మన కాయలు రాకపోయినా మనకు కనువిందు ఉంటుందండి. ఆ బీర పువ్వులు కూడా మనం వేస్ట్ చేయకూడదండి, వాటిని కూడా మన కర్రీస్లోకి వాడుకోవాలి. అందులో కూడా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి అండి. అది నేను గుమ్మడి పాది గురించి నేను చెప్పే ఇదండి. ఆ పువ్వులు, గుమ్మడి పువ్వులు అసలు ఎంత అందంగా ఉంటాయంటే, ఫుల్ ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్లో ఇలా ఉంటుంది పువ్వు, ఇలాగా ఇలా విచ్చుకొని ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుందండి. ఆ గుమ్మడి పువ్వులు అంటే నాకు చాలా ఇష్టము. అది ఇప్పుడు ఓకే అండి, ఇంక విడిలోకి వెళ్ళి ఇంకా ప్లాంట్ చూద్దాం, గుమ్మడికాయని హార్వెస్ట్ చేద్దాం. ఇదిగోండి, గుమ్మడి పాదిని ఈ సిమెంట్ మడిలో పెట్టాను, మన సమ్మర్లో పెట్టానండి. ఇది సమ్మర్లో పెట్టడం వల్ల ఎండ వేడికి ఇది సరిగా రాలేదని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఉంది పాదు, ఇప్పుడు వేలు కూడా ఇలా వచ్చేసినాయి. ఇదిగోండి ఇలా పెరుగుతూ, అంటే ఇప్పుడు పాడైపోయింది కానీ ఇలా పెరుగుతూ పైకి వెళ్ళింది అనమాట. పైన కూడా అక్కడ ఒక కాయ వచ్చిందండి, వచ్చింది కానీ ఒక ఉడతలు తినేసినాయండి. ఇంత కాయ అయింది చక్కగాను, ఒక ఇంత కాయ అయ్యేసరికి ఉడతలు తినేసినాయి. దీని మాత్రం కింద మేము తిరుగుతూ ఉంటాం కదా, కొంచెం అలా ఉంచింది. ఇదిగోండి మా గుమ్మడి చూసారా, చక్కగాను భలే ఉంది కదండి, ముద్దుగా క్యూట్గా కాయంతాను. ఇప్పుడు ఇది అర్జెంటుగా నేను దీన్ని హార్వెస్ట్ చేసేయాలండి. ఇదిగోండి చూసారు, పాది పాడైపోయింది కదా, ఇంకా కాయ పాడైపోతుంది. అందుకు నేను దీన్ని తీసేసి, ఈ పాదిని కూడా తీసేసి చక్క ఇక్కడ వేరే నేను ఆనబాయ్ ఏదో పెట్టుకుంటాను. ఈ గుమ్మడిని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం. గుమ్మడి తాలూకు మెడిసిన్ వాల్యూస్ మనం తెలుసుకున్నాం కదా, హార్వెస్ట్ చేసేద్దాం. ఇది ఎక్కడుంది అనుకుంటున్నా చూడండి, ఇది స్వీట్ లెమన్ ప్లాంట్. ఇదిగోండి స్వీట్ లెమన్, దీని గురించి కూడా ఒక వీడియో చేశాను, ఇది ఎందుకు ఉండాలి గార్డెన్లో, ఎంత ఈజీ గ్రో చేసుకోవచ్చు అని. అది దానికి ఇది చూడండి, ఇలా అల్లుకుందనమాట, ఇలా అల్లుకుని దీనికి కూడా సపోర్ట్ ఉంటుంది కదా అని కొన ఇటు వైపు వేసాను. అలా దీనికి ఒక కాయ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి ఎంత బాగుందో, పెద్ద కాయ బాగానే వచ్చి, పెద్దది కాదు చిన్నది కాదు, మీడియంగా వచ్చింది. చాలా బాగుంది, చాలా అందంగా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందండి, స్మూత్గా నీట్గాను. ఓకే అండి, మా అందాల గుమ్మడి చూశారు కదా. అలాగే ఈ లైన్లో నాకు ఈ మళ్ళీ ఒకటి పెట్టుకున్నాను, ఇది ఒక ప్లాంట్, ఇదొక నా ప్రాణం, నా ఆనందం, ఇది అంతా కూడాను. ఇది ఒక చూడండి సార్, ఈ పాటి మీరు గుర్తుపట్టేసే ఉంటారు, గుర్తుపట్టేస్తే ఉంటారు కదా. వాక్కాయలండి, వాక్కాయల ప్లాంట్ చాలా అసలు ఎంత క్యూట్గా, ఎంత అందంగా ఉన్నాయంటే, వాక్కాయలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో, ఎంత బాగుంది కదా. దగ్గరగా చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇప్పుడు నేను ఇప్పుడు గుమ్మడికాయ హార్వెస్ట్ చేసాము, దాని మెడిసిన్ వాల్యూస్ తెలుసుకున్నాము, మొక్కని ఎక్కడ ఎలా పెట్టుకోవచ్చు అనేది. అలా గుమ్మడి నేను మర్చిపోయానండి, దానికి టబ్బు మాత్రం కొంచెం పెద్ద సైజు టబ్బే ఉండాలండి. అది ఇక్కడ బలమైన కాయలు వేస్తుంది కాబట్టి దానికి కొంచెం ఆ భూమిలో వేరు వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా వ్యాపిస్తుంది అనమాట. అందుకు దానికి ఏం చేయాలంటే, కొంచెం మనం 100 రూపాయల టబ్బులు అయితే ఒక్క మొక్క పెట్టాలండి. సిమెంట్ మడిలో అయితే ఇంకా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇంకా హాఫ్ డ్రమ్ వాటిలో పెట్టామంటే ఇంకా తిరిగి ఉండదండి. కొంచెం చూడడానికి కొంచెం పెద్ద సైజు కుండీలోనే పెట్టడానికి ప్రయత్నం చేయాలి.
చేయండి. అది గ్రో బ్యాగ్ అవ్వచ్చు, కుండీ అవ్వచ్చు. ఎండ బాగా, అసలు నిన్న సాయంత్రం వర్షం పడింది కదా, ఇంక ఈరోజు ఎండ దంచేస్తుంది. మాకు విజయనగరంలో ఎప్పుడు అంతే. అయితే ఇప్పుడు చూడండి, ఏదో అడవిలో ఉన్నట్టుంది కదా. ఇదంతా ప్యాషన్ ఫ్రూట్, కింద అంతా డ్రాగన్ ఫ్రూట్, ఇటు సైడ్ అంతా ఈ మళ్ళీ ఉన్నాయండి. నాకు ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ లాగేస్తుంది చీర పట్టుకొని. ఇప్పుడు మనం వాక్కాయ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. అసలు ఈ రోజుల్లో వాక్కాయ అంటే ఆ పేరే తెలియకుండా అయిపోయిందండి. ఈరోజు పిల్లలకి వాక్కాయలు అంటే ఏంటి అని, చెర్రీ అంటే మాత్రం గబుక్కుని తెలిసిపోద్దండి. ఎందుకు ఇప్పుడు అందరూ మనం కేకులు తెచ్చుకోవడం, ఏ ఫంక్షన్ అయినా అంటే ఒక పెళ్లి రోజు అవ్వచ్చు, పుట్టినరోజు అవ్వచ్చు, ఏ ఫ్రెండ్షిప్ డే, ప్రతి అకేషన్కి కేక్ తెచ్చుకుని కట్ చేసుకోవడం ఒకటి నేర్చుకున్నాం కదా కొత్తగా, పూర్వం లేదు కానీ ఇప్పుడు ఈ మధ్యలోనే. ఆటి మీద మాత్రం ఇలా పెట్టేసి డిజైన్ చేసి ఉంటుంది కదండి చెర్రీస్. అవి మాత్రం పిల్లలందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. బాగా మన వయసు వాళ్ళకి, మనకన్నా పెద్దవాళ్ళకి తెలిసింది ఇదండి వాక్కాయలు. ఆ చెర్రీస్ తయారు చేసేది ఇదేనండి. దీంతో చెర్రీస్ చేస్తారంటే ఈ వాక్కాయలు కట్ చే బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మన గిరిజన ప్రాంతాల్లో అక్కడ కొంటారండి బేకరీ కంపెనీస్ అవిను. అవి కొనేసి చక్కగా వాటిని ప్రాసెస్ చేసి కలరు, వాటికి పంచదార పాకంలో ఉన్న ఉడికించి ఏదో చేస్తారు ప్రాసెస్ చేసి దాన్ని మా చెర్రీస్ కింద బేకరీ షాపులకు వస్తాయండి. దాన్ని వాళ్ళు అందంగా డెకరేట్ చేస్తుంటారు. చెర్రీ పళ్ళు అంటే తెలిసిపోయింది తప్ప ఇది ఆల్రెడీ చెర్రీ అయితే కాదండి, వాక్కాయలు అంటారు దీని శాస్త్రీయనామం. ఇది మనకు వర్షాకాలంలో మాత్రమే వస్తుంది. ఇది వర్షాకాలంలోనే ఎందుకు వస్తుంది, మనకి గాడ్ గిఫ్ట్ భగవంతుడు ఏంటంటే వర్షాకాలంలో మనకి వ్యాధులు ఎక్కువ ప్రబలిపోతాయి. కొత్త నీరు, కొత్త వాతావరణము, క్లైమేటు ఎక్కువగా, ఈ దోమలు ఇవి ఎక్కువ వృద్ధి చెందే టైం కాబట్టి మనకు వ్యాధులు ఎక్కువ. భగవంతుడు ఎంత ఆలోచించాడో చూడండి, వర్షాకాలంలో వాక్కాయలు ఇచ్చాడండి మనకి మెడిసిన్, వాక్కాయలు పంపించాడు ఈ టైంలో. అంటే ప్రతి సీజన్లోని ఒక్కొక్క పండు మనకు, ఒక్కొక్క మామిడి పండు వెళ్ళదు, మామిడి పండు పుచ్చకాయలు కలిపి కాంబినేషన్తో వస్తుంది, అయిపోయిన తర్వాత సపోర్ట్ పళ్ళు వచ్చినాయి, ఆ తర్వాత మనకి ఇప్పుడు వాక్కాయలు వస్తున్నాయి. ఇలాగ ప్రతిదీ కూడా భగవంతుడు ఏంటనేసి అంటే మనకి మెడిసిన్ని ఈ విధంగా మనకి పంపించాడు ప్రకృతి నుంచే మనకి. అందులో భాగంగా వర్షాకాలంలో ఇది తింటే మనకి వ్యాధులు బారి పడకుండా ఉంటానేసి ఇవి పెట్టారండి. ఇవి చక్కగా డైరెక్ట్గా ఉసిరికాయలాగా ఉంటుంది, తినేవచ్చండి. లేదు చక్కగా ఆవకాయ పెట్టుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు. ఇలా చెర్రీస్గా ప్రాసెస్ చేసి ఇంట్లో పెట్టుకుని కూడా పిల్లలకు మనం ఎప్పుడప్పుడు ఇస్తుండొచ్చు. అలా అయితే ఇష్టంగా తింటారండి. కానీ అలాగే తినే కన్నా డైరెక్ట్గా తింటేనే దీని మెడిసిన్ వాల్యూ చాలా ఎక్కువగా మనకు వస్తాయండి. ఏం మెడిసిన్ ఇందులో అనేసి అంటే విటమిన్ సి రిచ్ అండి. విటమిన్ సి ఉందంటే మన బాడీలో విటమిన్ సి ఉందనేసి అంటే చక్కగా మనకు వ్యాధులు, ఇమ్యూనిటీ మనకి బాగుంటుంది కదా, ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల వ్యాధుల బారి నుంచి మన బాడీని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం తప్ప ఇంకేం కాదండి. అయితే ఇప్పుడు ఏం చేస్తాం మన కరోనాలో చూడండి, ఏం వాడామండి, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, విటమిన్ సి ట్యాబ్లెట్లు అవే కదండి వాడడం. దాని నుంచి మనం తట్టుకోవడానికి బాడీని సిద్ధం చేసాం కదండి. అది కరోనాకు మందులేదు తప్ప బాడీని మనం ఎదుర్కోవడానికి సిద్ధం చేసుకున్నాం. అలాగే ఇది ఇప్పుడు మన ఇప్పుడు సీజన్లో మనకి మన బాడీని సిద్ధం చేసుకోవడానికి ఈ వాక్కాయలు మెడిసిన్ అండి. ఇవి ఇప్పుడు మన నేను ఈ మొక్క నేను ఇక్కడ ఎలా పెంచుకున్నాను, ఎక్కడ పెంచుకున్నాను, ఇప్పుడు హార్వెస్ట్ చేయడం అదంతా కూడా మీకు నేను చూపిస్తానండి. ఓకే అండి, ఈరోజు వీడియో మాత్రం చాలా ఆనందంగా ఉంది నాకు మాత్రం. ఇది మా వాక్కాయ ప్లాంట్. ఇంకా కొంచెం ఇటు వచ్చేసి ముళ్ళు గుచ్చుకుంటున్నాను. దీనికి పెద్ద ముళ్ళు ఉంటాయండి, ముళ్ళు గుచ్చుకుంటాయని నేను కొంచెం కట్ చేసి అక్కడ వరకే ఉంచాను. లేకపోతే ఇంకా చాలా ఎక్కువ పళ్ళు వచ్చినాయి మన లాస్ అయినాయి మన బాధ, ఇప్పుడు బాధ అనిపిస్తుంది అయ్యో ఇంత ఎక్కువ వచ్చినాయి కదా, ఇంకా కొమ్మలు కూడా ఉంటే ఇంకా ఎక్కువ వచ్చినేమో అనేసి. సర్లేండి, అంతే కదా మంది మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా, వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు కళ్ళకి వాటి తగిలిందని ప్రమాదం కదా, అందుకనమాట. ఓకే అండి, ఇప్పుడు ఈ మొక్క నేను ఎక్కడ పెట్టుకున్నానో చూద్దాం. ఇదిగోండి, ఇది మా వాక్కాయ ప్లాంట్. దీన్ని కూడా నేను సిమెంట్ మడిలోనే పెట్టుకున్నానండి, సిమెంట్ మడిలో పెట్టుకున్నాను. దాని పక్కన మళ్ళీ ఇలా మొక్కలు పెట్టేయడం వల్ల మీకు ఆ మడి కనిపించడం లేదు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది సిమెంట్ మడి, సిమెంట్ మడి అండి ఇది. దీనిలోనే నేను ఇదిగోండి వాక్కాయ ప్లాంట్ పెట్టాను. 3 ఇయర్స్ అండి ఇప్పుడు దీని ఏజ్. చాలా మొండి మొక్క అండి ఇది, వాటరింగ్ కూడా అక్కర్లేదండి దీనికి. మామూలు సాధారణ మట్టిలో పెట్టినా కూడా ఇది కాసేస్తుందండి చాలా మొండిగా. మనకి పల్లెటూరులో అయితే తుప్పల్లోనే వాటిల్లోని కనిపిస్తుందండి, తుప్పల్లో వాటిలో కనిపిస్తుంది. కాయలు కూడా వచ్చేస్తుంటే పిల్లలు ఏరుకొని తింటూ ఉంటారు పల్లెటూరులో చక్కగాను. అది దీనికి ఏంటంటే ప్రత్యేక సాయిల్ మిక్స్లు ప్రత్యేకమైన ఇది అక్కర్లేదు. కాదు బలమైన కుండీలో పెట్టేస్తే మాత్రం బాగా బలం పుంజుకొని పెరుగుతుందండి. ఇదిగోండి వాక్కాయలు చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయండి, ఎంత బాగున్నాయి. ఇంకా ముందుకెళ్ళి చూపించలేను, ఇంకా ఇక్కడ కింద కుండీలు నాకు అడ్డేస్తున్నాయి. ఇదిగోండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇంకా కింద వైపు ఇలా ఉందన్నమాట, పైకి ఇలా వచ్చింది కలరు. ఇంకా చాలా అండి, ఇంతకన్నా డార్క్ కలరు వస్తుంది, మెరూన్ కలర్లో కూడా వచ్చేస్తాయండి ఇవి. మెరూన్ వచ్చిందంటే ఇప్పుడు పండు పండినట్టే లెక్క. ఇంకా డైరెక్ట్ తినడానికి చాలా బాగుంటుంది. ఇలా పచ్చిగా కూడా తింటారు చాలామంది, పులిపి ఇష్టపడిన వాళ్ళు పచ్చిగా తింటారు. ఆవకాయకు మాత్రమండి ఈ స్టేజ్లోనే కట్ చేయాలి.
ఆవకాయ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఈ స్టేజ్లోనే కట్ చేయాలండి. ఎంతకన్నా పండితే పచ్చడి బాగుండదు, మొక్క మెత్తబడిపోతుంది కదా, కాయ పండిందంటే మెత్తబడిపోతుంది కదా. అలాగా ఇదిగోండి, చెట్టు నిండా వాక్కాయలేనండి. ఇదంతా కట్ చేసేస్తాను అని చెప్పాను కదా, ఇదంతా ఉండేదే చక్కగాను, ఇది కట్ చేస్తాను ముందుకు వచ్చేస్తుంది అనేసి. ఇప్పుడు టోటల్ లాంగ్ వ్యూ చూపిస్తాను. దాని చిక్కుడు మొక్క కూడా అల్లేస్తుంది పైనుంచి. ఇదండి మా వాక్కాయ ప్లాంట్. ఇంక ఇప్పుడు వీటిని మనం హార్వెస్ట్ చేసేవచ్చు, కానీ హార్వెస్ట్ చాలా జాగ్రత్తగా చెయ్యాలండి. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయో, ముళ్ళు చూడండి ఎంత పెద్ద గుచ్చుకుందో. ఇంకా 3 డేస్ మనకు నొప్పి వదలదు, చాలా పెద్ద ముళ్ళు ఉంటాయండి. అందుకు వీడియో చేస్తే చేత కోసేద్దామంటే అవ్వదండి, ముళ్ళు దెబ్బలు ముళ్ళు గుచ్చుకుండి పోతుంది. అందుకు నేను వీడియో ఆఫ్ చేసి కోస్తాను, ఇలా ముందు నున్నవేవో కట్ చేస్తాను కొంచెం మీరు సరదాగా చూడడానికి. ఇదిగోండి ఇవన్నీ చాలా కేర్ఫుల్గా కట్ చేయాలండి, చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నాయి దీనికి. ఈ ముళ్ళ మొక్కనే చెప్తాను నేను, ఇది ముళ్ళ మొక్కేనండి. ఇదిగోండి చూసారు ఎంత పెద్ద ముళ్ళు ఉందో, ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి చూడు ముళ్ళు కనిపిస్తున్నాయండి మీకు వీడియోలో. ఇవన్నీ ఇలా ఉంటాయన్నమాట, చాలా జాగ్రత్తగా కట్ చేయాలి పట్టుకొని. ఇదిగోండి ఒక 4 లాగేసాను, దీనికి కొంచెం పాలు కూడా కారుతాయి చూడు, పాలు వస్తున్నాయి చూసారా, పాలు కూడా వస్తున్నాయి. పండిపోతే ఇంక పాలు రావండి, పండిన మొక్కకి లైట్గా వస్తే తప్ప ఇంతగా పాలు రావు. కానీ ఇప్పుడు పచ్చడి పెట్టుకునే వాళ్ళు మాత్రం ఈ స్టేజ్లోనే కట్ చేయాలి. ఇప్పుడు నేను ఆవకాయ పెట్టడానికి నేను సిద్ధపడిపోయాను, అందుకు నేను దీన్ని ఆవకాయ పెట్టుకోవడానికి ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తాను. ఓకేనా, మొత్తం హార్వెస్ట్ చేసేసిన తర్వాత మీకు ఎన్ని వచ్చినాయి అనేది మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి మొత్తం హార్వెస్ట్ చేశాను, పాలు చూసారా, చేతిండా కూడా జిడ్డుగా అంటుకుండా పోతుంది చేయకూడదు దానికి. ఎంత మంచిదండి, చెట్టు నుంచి పాలు అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకు. ఇలా పాలు కారుతున్నాయన్నమాట, అంటుకుపోతున్నాయి ఇవన్నీ. నేను సపోటా కూడా పాలు వస్తాయి కదా, చూసారు కదా ఈరోజు హార్వెస్ట్ ఎంత బాగున్నాయో. పైకి ఇలా కనిపించాయండి, వెనక్కి ఇలా వైట్ ఉంది. అలా కొన్ని ఇంకా వదిలేస్తే ఇంకా కొన్ని రోజులకి ఇది పూర్తిగా రెడ్ అయిపోయి తర్వాత మెరూన్గా మారిపోతుంది, లోపల కూడా కొంచెం మెరూన్గా అవుతుంది అన్నమాట. ఇదంతా నేను ఇప్పుడు ఆవకాయ పెట్టుకోవడం కోసం ఈ స్టేజ్లో కట్ చేసాం, ఇంతకన్నా పండితే ఇంకా ఆవకాయకి బాగుండదు. చూసారు కదా ఇలా గలగలలాడితే సౌండ్, ఇవి ఎంత బాగున్నాయండి, ఎంత క్యూట్గా, ఎంత అసలు హార్వెస్ట్ చేసినప్పుడు నా మనసు ఎలా ఉంటుందంటే నేను అభిప్రాయం మాత్రం చెప్తున్నాను, ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరులా ఉంటుందండి. ఎందుకు అంటే ఇంత పండించాము కష్టాన్ని ప్రతిఫలము అనేసి ఒక పక్క ఆనందం. అయితే చెట్టు నుంచి తీసేసాము, చెట్టు అందం చూడడం రోజు వెళ్ళడం చూసుకోడు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయని ఆనందించడం. ఇప్పుడు మరి ఆనందం ఉండదు కదండి, నువ్వు వల్ల చెట్టే ఉంటుంది తప్ప చెట్టు కాయలు కనిపించవు కదా, అందుకు బాధగా ఉంటుంది. అంటే తల్లిదండ్రుల పిల్లలు ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, పెళ్లి చేసేమని ఆనందం ఒక పక్క, తర్వాత కూతురు పనులు విడిచి వెళ్ళిపోతుంది అని ఒక పక్క, అలా సేమ్ ఫీల్ అండి నాకు మాత్రం. కానీ తప్పదు కదా. అలాగే ఈరోజు హార్వెస్ట్ గుమ్మడికాయ ఒకటండి, గుమ్మడికాయ ఒకటి. నేను దీన్ని పులుసు చేసినట్టు నేను ఒక వీడియో పెడతాను, దీని ఆవకాయ కూడా ఒక వీడియో పెడతాను. ఇది నేను టీలోకి వాటిలో కోసుకున్నాను, లెమన్ గ్రాస్ ఆల్ స్పైసెస్ను కర్రీస్కి కూడా వాడతాను, ఇది ఓన్లీ టీలకే వాడతాను. ఓకే అండి, ఈరోజు హార్వెస్ట్ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను, వెరైటీ హార్వెస్ట్ ఈరోజు రెండు కూడాను. ఓకే అండి.